హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షికా క్రియేషన్స్ మా పిల్లలు అయితే ఇంట్లో అయితే ఓరియో కేక్ చేయమని అడిగారండి నేనైతే ఓరియో బిస్కెట్స్తో అయితే ఓరియో కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఒక నాలుగైతే తెప్పించుకున్నానండి ఈ ఓరియో కేక్ ప్రిపేర్ చేయడానికి మనకి థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి ఓవరాల్గా అయితే ఈ కేక్లోకి మనమైతే ఇక్కడ ఎగ్ అయితే అస్సలు యూస్ చేయమండి మైదా అలానే ఈనో కూడా వాడట్లేదు బయట నుంచి కొంత తెచ్చి ఎలాంటి క్రీమ్స్ కూడా నేను ఇక్కడ యూజ్ చేయట్లేదండి ఇక్కడ నేను ఎలాంటి ఖర్చు పెట్టకుండా ఫార్టీ రూపీస్తోనే కేక్ అయితే ప్రిపేర్ చేసేసానండి ముందుగా అయితే నాలుగు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకోవాలండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని దాని నుంచి క్రీమ్ అయితే సపరేట్ చేసుకొని పక్కన పెట్టేయండి క్రీమ్తో కూడా మనకి తర్వాత పని ఉంటుంది ముందుగా అయితే బిస్కెట్లు అయితే సపరేట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ అయితే వేసేసుకోండి బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలా బిస్కెట్లు వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పంచదార అయితే వేయండి ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు కేక్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుందండి ఇలా ఓరియో కేక్ ఇంట్లో చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి బేకరీస్లోకి వెళ్ళి కేక్ అయితే అవసరం అయితే ఉండదండి మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కేక్ కట్ చేస్తూ ఉంటాం కదా పర్టికులర్గా బర్త్డేస్కి అలానే యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇంకొన్ని పార్టీస్కి కేక్ కట్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు తిని బాగుంది అని చెప్పేసరికి మీరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి తక్కువ ఖర్చుతోనే ఈ కేక్ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కంప్లీట్గా వీడియో అంతా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది ఈజీగా గ్రైండ్ అవుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు గ్రైండ్ చేసుకోవడానికి పెత్తని పౌడర్లు అయితే గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్న ఓరియో పౌడర్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత అయితే బేకింగ్ పౌడర్ స్పూన్ వేసుకోవాలండి అది కూడా చాలా చిన్న స్పూన్తో తీసుకోండి ఇక్కడ మీరు గమనించండి నేను చాలా చిన్న స్పూన్ వాడాను పెద్ద స్పూన్తో తీసుకుంటే మరీ ఎక్కువైపోతుంది అంతకన్నా కొంచెం చిన్న స్పూన్ ఉంటుంది అది కూడా కాకుండా నేను ఇంకా చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను ఇది మీ ఇంట్లో కనుక స్పూన్ పెద్దదే ఉంది అని అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఆ తర్వాత చిన్న గ్లాసులు పాలు అయితే పడతాయండి చిన్న గ్లాసులు పాలు యాడ్ చేస్తూ కేక్ బ్యాటర్ని మనమైతే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇలా ఇక్కడ నేను బిస్కర్తో కలుపుతున్నాను కదా బిస్కర్ ఉంటే బిస్కర్తో కలపండి ఇంకా సాఫ్ట్గా వస్తుంది లేదంటే స్పూన్తో కలిపినా పర్వాలేదు ఆ తర్వాత మనం బేక్ చేసుకోవడం కోసం మన ఇంట్లో ఉండే వాటిలోనే అల్యూమినియంగా మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి స్టీల్ గిన్నెలు అయితే వాడకూడదండి మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న గిన్నెకి నెయ్యి అయితే అన్ని వైపులా చక్కగా అప్లై చేసుకోవాలి అండి కొంచెం మైదా పొడిపిండిని తీసుకొని ఇలా జల్లుకోవాలండి ఇలా మైదా ఎందుకు జల్లుతున్నాను అంటే కేక్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈజీగా ఊడి రావడం కోసం ఆడుకుంటున్నామండి ఇలా మైదా జల్లుకొని బ్యాటరీ అయితే పోసుకొని కేక్ బేక్ చేస్తే కనుక ఫ్యాన్కి అయితే స్టిక్ అవ్వకుండా ఈజీగా అయితే మనకి కేక్ అయితే సపరేట్ అయిపోతుందండి ఇలా కేక్ బ్యాటరీ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ కొడుతున్నాను కదా అలా కొట్టాలన్నమాట ఇలా మనం నేలకేసి రెండు దెబ్బలు వేసామనుకోండి అడుగు వరకు కూడా చక్కగా కేక్ బ్యాటర్ అయితే వెళ్ళిపోయి మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే షేప్ అయితే పర్ఫెక్ట్గా అన్ని వైపుల సమానంగా కేక్ అయితే వస్తుందండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ఏదో ఒకటి గిన్నె తీసుకోండి అది కూడా అల్యూమినియంది తీసుకోండి స్టీల్ దొద్దు ఆ గిన్నెలో అడుగులో స్టాండ్ అయితే పెట్టేసేయండి స్టాండ్ కనుక మీ దగ్గర లేనట్టయితే చిన్న బౌల్ అయితే బోర్లు ఇచ్చి పెట్టండి బౌల్ మీద కానీ లేదంటే స్టాండ్ తీసుకున్న స్టాండ్ మీద కానీ ఈ విధంగా కేక్ బ్యాటర్ పోసుకున్న బౌల్ అయితే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి అలానే చివరి ఐదు నిమిషాలు అయితే మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూతనైతే పెట్టి ఉంచేసేసి బేక్ చేసుకోండి మనకి ఇక్కడ స్టవ్ మీద చక్కగా ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు ఎలాంటి ఓవెన్ అయితే అవసరం లేదండి నేను చెప్తున్నాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పే టిప్స్తో మీరు చేస్తే కనుక కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ చూసారా ఏ విధంగా అయిందో మనకి ఇక్కడ కేక్ పర్ఫెక్ట్గా బేకింగ్ అయింది అని తెలుసుకోవడానికి టిప్ ఏంటి అంటే చాక్ తీసుకొని మనమైతే కేకుకి అడుగు భాగం వరకు కూడా చాకునైతే గుచ్చి ఒకసారి తీయాలండి చాకు గనక ఇక్కడ పిండి కానీ అలా ఏమి అంటుకోకుండా ఉండి మనం ఎలా అయితే పెట్టామో చాక్ అలానే పర్ఫెక్ట్గా బయటకు వచ్చిందంటే అలాంటి మనకి పిండి అంటలేదు ఏమి దానికి అంటలేదు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కేక్ అయితే కుక్ అండి ఇంకొక టిప్ ఏంటంటే ఆటోమేటిక్గా కేక్ బేక్ చేస్తున్నప్పుడు సైడ్స్ ఉంటాయి కదా కేక్ బేకింగ్ బౌల్లో సైడ్ నుంచి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అంటే కేక్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ రెండు టిప్స్తో మనం కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చండి కేక్ చూసారో ఎలా బేక్ అయిందో రెండు వైపులో కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది మంచి స్పాంజి లాగా స్మూత్గా వచ్చిందనమాట కేక్ అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఈ కేక్ని డైరెక్ట్గా కట్ చేసేసుకొని తినవచ్చు ఎలాంటి గార్నిష్ మాకు వద్దు అని అనుకుంటే లేదు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్లోకి అయితే కొంచెం గార్నిష్ ఉంటే బాగుంటుంది కాబట్టి అంత హడావిడిగా చేయాల్సిన పని అయితే ఏం లేదండి మీకు వచ్చినట్టే చేయండి గార్నిష్ అనేది మేమైతే ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి తీసుకొని ఈ విధంగా అయితే కాస్త కొట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ తీసుకొని బౌల్ నిండా కూడా వాటర్ అయితే పోసుకున్నామండి ఇంకో బౌల్ తీసుకొని అందులో అయితే ఇక్కడ చాక్లెట్ అయితే వేసుకొని కొంచెం పాలైతే పోసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చాక్లెట్ని అయితే కరిగించేసి చాక్లెట్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి చాక్లెట్ సిరప్ తయారవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు టూ మినిట్స్లో అయిపోతుంది ఆ తర్వాత మనము ముందుగా క్రీమ్ అయితే సపరేట్ చేసుకోవాలి క్రీమ్తో చాలా పని ఉంది అని చెప్పాను కదా ఓరియో చాక్లెట్లో వచ్చిన క్రీమ్తో అయితే ఇక్కడ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఈ ఫ్లవర్స్ నేనైతే డిజైన్ చేయలేదు మా పాప చేసింది మా పాప ఏంటంటే పేపర్తో క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటుంది డిజైనింగ్ అవి చేస్తూ ఉంటుంది పేపర్తో రకరకాల ఫ్లవర్స్ ఇంకా రకరకాల డిజైన్స్తో డెకరేట్ చేస్తూ ఉంటుంది పేపర్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటుంది మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి క్రాఫ్ట్ అంటే ఫ్లవర్స్ అయితే సింపుల్గా టూ మినిట్స్లో మా అర్షిక అయితే చేసేసింది ఏదైనా క్రాఫ్ట్ అనుకుందంటే అది ఒక థర్టీ మినిట్స్లో కూడా చేసేసింది అంత టాలెంట్ ఉంది మా పాపకైతే కేక్ బేకింగ్ ప్రాసెస్ వరకు నేను చేశానండి ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా మా అమ్మాయే చేసింది ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ సిరప్ తయారు చేయడం దగ్గర నుంచి ఫైనల్గా గార్నిష్ వరకు అర్షికానే చేసేసింది మొత్తం అంతా కూడా అయితే చాక్లెట్ సిరప్ని అయితే చక్కగా అప్లై చేసేసింది ఇక్కడ మేము ఒక చాక్లెటే తీసుకున్నాం కాబట్టి కొంచెం చాక్లెట్ సిరప్ అయితే తక్కువైందండి మీరైతే రెండు చాక్లెట్లు తీసుకోండి కరెక్ట్గా అయితే మొత్తం అంత కోట్ అవుతుందనమాట చాక్లెట్ సిరప్ ఇలా చాక్లెట్ సిరప్ అప్లై చేసి ఆ తర్వాత డిజైన్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా క్రీమ్తో చేసాం కదా ఆ ఫ్లవర్స్ కూడా పెట్టేసి చెర్రీస్ పెట్టేసుకున్నామండి ఇంట్లో అయితే చెర్రీస్ ఉన్నాయి చెర్రీస్ అయితే పెట్టేసాం నేను మా అర్షిక కలిసి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసిన ఓరియో కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మేము చేసిన కేక్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ కేక్ కూడా కట్ చేసేసాము కేక్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో చూడడానికి సూపర్గా ఉంది మేము పెట్టే ప్రతి వీడియోకి కూడా ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి అంటే అదంతా కూడా మీ వల్లేనండి మన ఛానల్కి ఇప్పుడు కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయి చాలా రోజులైంది వీడియో చూసి వీడియోలో ఇంకేమైనా బెటర్గా అంటే అది కూడా సజెషన్ ఇవ్వండి మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తామండి వీడియో నచ్చితే కనుక మీరు ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి అలానే మీకు తెలుసు కదా ఫైనల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి